హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డైనమిక్ డిఎంకే విత్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బర్నింగ్ బ్లడ్. మరి డిఎంకేతో పాటు ఇవాళ మన స్టూడియోలో నేనప్పుకోను అయితే ఓకే. ఈ డైలాగ్ చెప్తే తెలిసిపోద్ది మీకు ఎవరు అనేది. ఫస్ట్ పిక్చర్తోటే ఒక ముద్ర ఇస్తారండి ఆయన టాలీవుడ్లో. నే దిస్ ఈజ్ కొండవలస, కొండవలస లక్ష్మణ్ రావు అంటే ఆ డైలాగు సిగ్నేచర్ డైలాగ్ అనమాట ఆయనది. ఆయన స్టైల్ ఆఫ్ ఆ మాడ్యులేషన్ కానివ్వండి, ఆ పర్సనాలిటీ కానివ్వండి, పులిరాజు ఆ నడక కానివ్వండి, ఆ సినిమాలో పుట్టిరాజు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది ఫస్ట్ పిక్చర్ లాగా మీకు ఎవ్వరికీ అనిపించదు. ఎందుకంటే హీఈస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అనమాట. ఎందుకంటే స్టేజ్ మీద కొన్ని వందల నాటకాలు వేసి, వందల ప్రదర్శనలు చేసి, నటన మీద మక్కువతో నాటకాలు వేసారే కానీ ఇంట్లో కుటుంబ బాధ్యతలు, ఎందుకంటే ఉద్యోగం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం, ఆ జాబ్ చేసుకుంటూ ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించి పిల్లలందరినీ హ్యాపీగా వాళ్ళందరూ ప్రయోజకులు చేసి బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత ఇక ఎలాగో రిటైర్ అయిపోతున్నాను కదా అని చెప్పేసి అప్పుడు సినీ ఫీల్డ్కి రావడం జరిగింది. 2002లో ఆయన వచ్చి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రభంజనం అలా సాగుతూనే ఉంది. హాస్య నటుడిగా తనందంటూ ఒక ప్రత్యేకమైన శైలితోటి ఆయన తన నటన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. వారితోటి ఈరోజు మన టాలీవుడ్ టాకీస్లో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. అయ్యా నమస్కారం సార్. నమస్కారం సార్. మీకు తెలుగు వన్ రేడియో అని ఇంటర్నెట్ అండి, దీన్ని ముద్దుగా టోరీ అని పిలుస్తారు, టీఓఆర్ఐ టోరీ అని పిలుస్తారు. టోరీకి మీకు ఘన స్వాగతం. చాలా సంతోషం అండి. అంటే ఇది మామూలుగా రేడియోలు, ఎఫ్ఎం రేడియోలు అంటే ఒక 60 కిలోమీటర్ల పరిధిలో వస్తాయండి, తర్వాత రావు. ఇది ప్రపంచంలో ఎక్కడ ఇంటర్నెట్ ఉన్నా వాళ్ళందరూ కూడా ప్రవాస ఆంధ్రులు అందరూ, తెలుగు వాళ్ళందరూ కూడా మన వాళ్ళు వివిధ దేశాల్లో ఇది టోరీని వింటూ ఉంటారు. చాలా వాళ్ళు ఇక్కడికి ఫోన్ చేసి మీతో మాట్లాడటం, మంచి చెడు ఇవన్నీ ఉంటాయి సార్. మరి కొండవలస గారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 4412237706611, అదే ఇండియా నుంచి అయితే 0406246513 ఫోన్ చేయొచ్చు. స్కైప్లో అయితే tory.live అని కనెక్ట్ కావచ్చు. అయ్యా మీరు పుట్టింది పెరిగింది మొత్తం వైజాగ్ అయినా కాదండి? మా ఫాదర్ రైల్వేలో గార్డుగా పనిచేసేవారు. ఖర్గ్పూర్లో ఉండేటప్పుడు నేను ఖర్గ్పూర్లో జన్మించాను. మధ్యప్రదేశ్ కాదు కదా, బెంగాల్. బెంగాల్ ఖర్గ్పూర్ వెస్ట్ బెంగాల్. సార్ మనకు ఫోన్ కాల్ వచ్చారు. హలో నమస్కారం అండి. నమస్కారం అండి ఎంకే గారు. నమస్కారం సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు శ్రీనివాస రెడ్డి, నేను యుగాండా నుంచి మాట్లాడుతున్నాను. యుగాండా నుంచి శ్రీనివాస రెడ్డి గారు, మన స్టూడియోలో కొండవలస గారు ఉన్నారు, ప్రముఖ హాస్య నటులు, వారితో మాట్లాడండి. కొండవలస గారు నమస్తే అండి. నమస్కారం సార్. బాగున్నారు సార్? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము సార్. యుగాండా నుండి మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది నాకు. సార్ మీ సినిమాల్లో కామెడీ చాలా పవర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. మీ ఫస్ట్ డైలాగు అయితే నేను ఒప్పుకోను, ఆ డైలాగుతో మీరు ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ డైలాగు ఇమ్మీడియట్గా గుర్తొచ్చింది, కొండవలస అంటే. అవునండి. అయితే దట్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ వంశీ గారు అండి, ఆయన క్రియేషన్ అది నిజంగా. సినిమాలో కూడా అవునండి, మీరు ప్యాకాట్ ఆడతా పోలీసులు రాగానే, అది ఏంటంటే నిజ జీవితంలో జరిగినవన్నీ అలా చూపించారు. మీకు బాగా నచ్చిన డైలాగు? ఎవడి గోలవాడిది చిత్రంలో నేను బక్కరెడ్డి, అవునవును నా తమ్ముడు బండరెడ్డి, నేను ఫ్యాక్షనిస్ట్ని. అవును, నేను ఈవివి సత్యనారాయణ గారితో అన్నాను నేను ఫ్యాక్షనిస్ట్ ఏంటండి అని అంటే అదే వెరైటీగా ఉంటుంది నువ్వు చెయ్యి అని అన్నారు ఆయన. సరే ఆ చిత్రంలో చేయడం జరిగింది, నాకు మంచి పేరు వచ్చిందండి. అందులో ఒక డైలాగు మా అమ్మాయి గీతా సింగ్ తెలుసు కదా మీకు? అవును తెలుస్తే. ఆ అమ్మాయికి పెళ్లి చూపులు, హీరో ఆర్యన్ రాజేష్, ఏవిఎస్ గారు అతని భార్య వస్తున్నారు. బిడ్డ బాగున్నాడే? వీడికి నా పోలికి రాలేదు అందుకే బాగున్నాడే. హలో ఎవరు మాట్లాడుతున్నారు? నేను బక్కరెడ్డిని మాట్లాడుతున్నాను. అలాగా? అలా అయితే నాలుగు బాంబులేసాన్ని లేపేయండి, అక్కడక్కడ ఏమైనా పీసెస్ మిగిలిపోతే శ్రీనివాస రెడ్డికి పార్సిల్ చేసేయండి. ఏవో మా ఫ్యాక్షన్ గొడవలండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది మా ఇంటిది. లాల్ సలాం కామ్రేడ్స్. అసెస్ మీరేం కంగారు పడిపోకండి, ఇది మాజీ నక్సలైట్ నల్లక్క, 5 ఏళ్ల క్రితం జైల్లో పరిచయమైంది, మందు పాత్రలు పేల్చడంలో పెద్ద ఎక్స్పర్ట్, బాంబులు ఇసురు పారిపోవడంలో నేను ఎక్స్పర్ట్, హార్ట్ టు హార్ట్ కలిసింది అందుకే పెళ్లి చేసుకున్నా.
చాలా బాగుందండి. నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. నేను సినిమాలు చూడండి, చాలా బాగుంది సార్, డైలాగ్ ఎంజాయ్ చేశాం. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, కాలర్స్ ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే సార్. బై బై. అంటే మీ వాయిస్ కల్చర్ సార్, దాన్ని అంటే వాయిస్ని పెంచడం తగ్గించడం అంటే ఈవీ గారికి ఎంత నమ్మకం అండి మీ మీద? అండ్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు తమ్ముడు బండిరెడ్డి ఏంటంటే ఇది సీమ భక్తి అంటే సీమ భక్త పాటి మట్ట అనుకోవాలి. ఆయన అంతలా మనిషిని యాక్చువల్గా రివర్స్ చేయాలి. మీరు రివర్స్ చేయాలి మిత్ర క్యారెక్టర్లో, ఆయన క్యారెక్టర్ మీరు, మీరు క్యారెక్టర్ ఆయన చేయాలి. కానీ ఈవీ గారు మహానుభావుడు ఎక్కడున్నారు అని స్వర్గంలో క్రియేటివిటీ, అదే గొప్ప క్రియేషన్. డైరెక్టర్కి ఉండే ప్రతిభ కూడా అక్కడే మనకి విజన్, విజన్ అది అంటే ఎలా చేస్తామో తెలియకుండా ఈ డెఫినెట్గా ఇట్లా చేయగలడు వీడు అని ఒక విజన్ లేకపోతే ఆయన మనకి ఆ వేషం ఇవ్వరు కదా. మీరు మామూలుగా మాట్లాడితే ఇంత నిశ్శబ్దంగా ఇంత సైలెంట్గా మాట్లాడతారా కొండవలస గారు? ఇంత చక్కగా, ఇంత అంటే స్మూత్గా ఒక ఏదో పిల్లని గ్రో ఊదినంత నెమ్మదిగా మాట్లాడతారు మీరు. అవునండి. మరి ఆ బక్కరెడ్డి క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఆ వాయిస్ మరి అంత వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందో? అది ఒక్కటండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నా స్టేజ్ ఎక్స్పీరియన్స్. బేసిక్గా నేను స్టేజ్ మీద అన్నీ సీరియస్ వేషాలు చేశానండి. కామెడీ చేయాలి చాలా తక్కువ, ఒక 2-4 వేషాలకన్నా ఎక్కువ చేయలేదు. కామెడీ కామెడీ కంప్లీట్, అన్ని సీరియస్, అన్ని సీరియస్ వేషాలు అండి. అంటే మీకు అసలు నటన మీద ఆసక్తి అనేది స్టేజ్ మీద కానీ ఉండి నటన మీద కానీ ఉండి ఆసక్తి కలగడానికి కారణం ఏంటి? కారణం ఏం లేదు సార్, మా ఫాదరు కరక్పూర్ నుంచి ఒరిస్సా ట్రాన్స్ఫర్ అయ్యారు. రాయగడ అనే ఊరు మీకు తెలుసు, రాయగడ దాటిన తర్వాత కంటాభంజి అని ఒక ఊరు ఉంది, కంటాభంజి. అక్కడ మా ఫాదర్ గార్డ్గా కొన్నాళ్ళు పనిచేస్తారు. అటు రాయపూర్ వైపు వెళ్ళేవారు, ఇటు రాయగడ వరకు వచ్చేవాళ్ళు. అక్కడ విజయనగరం కుమ్మరమేష్ గారన్స్ అని బుర్రకథ విద్వాంసుడు, ఆయన చాలా గొప్ప కామెడీ చేస్తాడండి ఆయన బుర్రకథ. వినాయక చవితులకి అక్కడికి డెఫినెట్గా ఆయన ప్రోగ్రాం ఉండేది, ఖచ్చితంగా ఉండేది, ఖచ్చితంగా ఉండేది. అప్పటికి నేను 5th standard 6th చదువుతున్నా. అక్కడ ఆయన వేసినటువంటి ప్రదర్శనలు చూసి మరుసటి ఉదయం లేచి తలకు గుడ్డ నడుంకో గుడ్డ కట్టి ఆయనలా మనం ఎందుకు చేయకూడదు ఆ వయసులోనే ట్రై చేస్తుంటే అదవా, ఆయన చాలా నిష్ణాతుడు, చాలా కష్టపడ్డాడు ఆయన ఆ స్థాయికి రావడానికి. నువ్వు ముందు చదువుకో, తర్వాత ఆలోచిద్దు, కానీ వద్దు ఇప్పుడు నీకు తగదు అనిసని చెప్పేవారు. బట్ నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఆయన ఫిక్స్ అయిపోయారు. ఆయనలాగా ఎప్పటికైనా మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటుంది. అప్పుడు బీజం పడింది, బీజం పడింది. తర్వాత స్టేజ్ ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కారు? 1961 అండి. ఓహో, 1961 ద ఫస్ట్ మేయర్ ఆఫ్ విశాఖపట్నం శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, ఆయన సవతి తల్లి అని ఒక నాటికి రాశారు. ఓహో, ఆ మేయర్ గారు రాశారు? మేయర్ గారు రాశారు. ఆయన ఒక ట్యూటర్ల కాలేజ్ ఉండేది ఆయనకి, అందులో నేను ట్యూషన్కి వెళ్తుండేవాడిని. అయితే అప్పుడు ఆయన ఈ నాటికి వేయండి మీరు అందరుని ఫంక్షన్కి అని అన్ని ద్విపాత్రమనం చేయించారు నా చేత. మీతో ఒక ఇంటి పనివాడి వేషం, ఒక బెగ్గర వేషం. ఒక్క నిమిషం సార్, క్షమించాలి. హలో, నమస్కారం అండి. శుభోదయం అండి, కొండవలస గారు. అయ్యా నమస్కారం, శుభోదయం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు మదన్ అండి, వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీ. అయ్యా నమస్కారం సార్, మదన్ గారు. బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాం సార్. ఇప్పుడు మీ వాయిస్ని చాలా తబ్బిపోయిపోయాం సార్. ఒక డైలాగ్ వినిపించారు ఇప్పుడు. అవును సార్. అయితే ఒకటి, మరి మీరు నార్మల్ గా మాట్లాడుతుంటే దానికి దీనికి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అనుకున్నంత డిఫరెన్స్ మాడ్యులేషన్ ఉందండి. అవునండి. ఎట్లా చేస్తారు మాకు? ఓ, మీరు మాట్లాడుతుంటే నేను మీ వాయిస్ ఆ వాయిస్ రాదని అనే అనుమానం కూడా వస్తుంది. అంత డిఫరెన్స్ మాడ్యులేషన్ తో చేస్తున్నారు మీరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. మూవీ చాలా చూసాను, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇవాళ ప్రాక్టికల్ గా వింటున్నాను మీకు వాయిస్. ఏం లేదు సార్, నాకు స్టేజ్ మీద నేను చాలా సీరియస్ ఆర్టిస్ట్ అండి ఒరిజినల్ గా. ఎక్కువ ట్రాజడీ రోల్స్ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. నేను ఎక్కువగా 2000 స్టేజెస్ వేశాను. 200 ప్లేస్లో నేను యాక్ట్ చేయడం, డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. అయితే నాకు ఎంత ఇంట్రెస్ట్ సీరియస్ మీద ఉన్నా సరే నాకు సీరియస్ వేషన్ రాలేదు. వంశీ గారు లక్కీగా ద్రాక్షారామం అనే ఊర్లో
రాజమండ్రికి 60 కిలోమీటర్స్ అండి. అక్కడ నేను ఒక పరిషత్తులో నాటికి వేయడానికి వెళ్ళినప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ నాకు అవైలబుల్ లేక నేను కామెడీ వేషం చేయవలసి వచ్చింది. ఆ వేషం ఆయన చూడడం జరిగింది. చూసి నాకు వీడెవడో బాగా చేస్తున్నట్టు సినిమా తీస్తే వేషం ఇస్తానని ఆయన అనుకున్నారట, నాకు తెలియదు. ఆ విధంగా అనుకోకుండా లక్కీగా నాకు 2001 ఎండింగ్లో ఆయన కబురు చేయడం, నేను వెళ్ళడం, ఆయన కలవడం, అవును వాళ్ళు దృష్టిపడ్డారులో నాకు పుట్టిరాజు వేషం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగిందండి. మీలాంటి పెద్దలందరూ కూడా దాన్ని ఆదరించారు, ఆశీర్వదించారు, కాబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నేను నిజానికి నా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు ఇంకో ప్రత్యేకత ఏంటంటే సార్, మీరు కామెడీ డైలాగ్ను కానీ సీరియస్ డైలాగ్ను కానీ ఈక్వల్ గా సమపాలలో మీరు అందిస్తున్నారు ప్రేక్షకులకు. అంటే అది అది మరొక విశేషం అన్నట్టు. రెండు నార్మల్ గా కామెడీ వాళ్ళు కామెడీ పండిస్తుంటారు. మీరు ఇప్పుడు ఇంతకుముందు సీరియస్ లో ఫ్యాక్షన్ డైలాగ్ చాలా అంటే వెరీ నాచురల్ గా ఉంది అన్నట్టు. అంటే హ్యాట్స్ ఆఫ్ టు యు, మీ దగ్గర ఏదో ప్రకృతి సిద్ధమైన కళ ఏదో ఉంది, మీకు దేవుడిచ్చిన వరం ఏదో ఉంది. అది మీరు సాధించిన దానికంటే ఒరిజినల్ గా మీలో ఏదో దేవుడిచ్చే ఉందండి. థ్యాంక్ యూ అండి. నేను మున్ముందు మదన్ గారు మీతో మాట్లాడుతున్నారు, మీరు మీరు వింటూ ఉండండి, మీరు వింటూ ఉండండి. నేను తర్వాత తర్వాత సీరియస్ డైలాగ్ కూడా ఒకటి చెప్తాను మీకు, స్టేజ్ మేడ్ డైలాగు, అది కూడా విని ఆనందించండి సార్. నమస్తే సార్, థ్యాంక్స్ అండి మదన్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హావ్ ఎ నైస్ డే సార్, బై బై అండి, టేక్ కేర్. అంటే ఆయన ఆశ్చర్యపోవడం కదండి, నేను పక్కన కూర్చొని నేను స్టేజ్ చేశాను సార్, నేను కూడా స్టేజ్ మీద అన్ని సీరియస్ రోల్స్, భస్మాసురుడు, రావణాసురుడు, కర్ణుడు, దుర్యోధనుడు, ఇవి చేసిన పేత చరిత్ర అవి చేశాను, కానీ కామెడీ చేయలేదు. అట్లాంటిది నాకు వాయిస్ అంటే అలా వస్తుంది. మీది అసలు వాయిస్ మనిషిని చూడకుండా వాయిస్ వింటే ఈయన కనీసం 6 అడుగులన్నా ఉంటాడు, చాలా ఆజానుబాహుడు, బాహుబలి లాగా చాలా ఆజానుబాహుడు అనే ఫీలింగ్ కలుగుతుందండి. మీరు చెప్పిన డైలాగ్కి అంత గంభీరంగా వచ్చింది అది అది ఆయన చెప్పినట్టుగా ప్రత్యేకమైన ఒక చెప్తాను, దానికి కూడా కారణం రీజన్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు చెప్పనా తర్వాత తర్వాత చెబుదామండి. అంటే విషయం ఏంటంటే మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 1961లో మీ మేయర్ గారు రాశారు, ఫస్ట్ మేయర్ ఆఫ్ వైజాగ్, దాంట్లో నాకు బెస్ట్ యాక్టర్ ఇచ్చారండి. ఓహో, ఏంటండి నౌకరు, ఇంటి నౌకరు పాత్ర ఒకటి, దగ్గర వేషం ఒకటి, దిపాత్ర రెండు, మీరు రెండు నేను చేశాను. ఓహోహో, అప్పట్లో ఇంత మేకప్ మార్చుకునే టెక్నిక్ కూడా లేదు, గబ్బ గబ్బ మళ్ళీ మేకప్ మార్చుకుని మళ్ళీ నౌకరుగా రావడం కూడా జరిగింది. ఓహో, బెగ్గరు అది సైమల్ డాన్స్ అది ఇది మార్చుకుంటూ రావాల్సి జరిగింది. అయితే ఒకటేంటంటే అప్పుడు నాకు ఉత్తమ నటుడు ఇవ్వడం, ద్విపాత్ర అభినయం చేయడం జరిగింది. నా ఫస్ట్ మూవీలో నేను ద్విపాత్ర అభినయం చేశాను, అవును వాళ్ళు దృష్టిపడ్డ అవును కదా, మర్చిపోయాను నాటికలో ద్విపాత్ర అభినయం చేశాను, ఫస్ట్ సినిమాలో కూడా ద్విపాత్ర అభినయం చేశాను. ఇట్స్ ఎ కోయిన్సిడెంట్, జస్ట్ యాదృచ్ఛికం అంతే. అండ్ అది యాదృచ్ఛికం కాదు, మిమ్మల్ని అలాగా నటరాజు అనుగ్రహించాను అంతే అంతే. నటరాజు అనుగ్రహం లేకపోతే మనం ఏం చేస్తామండి, మనం ఏం చేయలేము అసలు. చాలా అద్భుతం సార్, నిజంగానే ఫస్ట్ దీంట్లోనూ డ్యూయల్ రోల్ చేశారు. అవును అవును, వాళ్ళు దృష్టిపడ్డారో మధ్యలో ఇంకో పోర్ట్రేట్ అది 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 తమాషా చేశారండి అది. అచ్చా, చాలా అద్భుతంగా ఉంది. దాని తర్వాత ఈ స్కూల్ డేస్ వచ్చేసారు సార్? అవునండి. తర్వాత కాలేజీ లైఫ్, ఏవెన్ కాలేజీలో నేను డిగ్రీ బీకాన్ చదువుతుండేటప్పుడు స్వతహాగా నాటికలు డైరెక్ట్ చేసుకున్నాను. బలి అని ఒక నాటిక గుమ్మలూరు ప్రేమకుమార్ గారు రాశారు, అలాగే కెరటాలని మా గురువు గారు దూర్వాసులు మార్తాండ శాస్త్రి గారు రాశారు. ఆ నాటికలు అన్నీ వేసి చాలా మంచి పేరు నాకు ప్రిన్సిపాల్ గారు వంకాల దివాకర్ రామ్మూర్తి గారని, ఆయన చాలా తెలుగు పండిట్ ఆయన. ఆయన ప్రిన్సిపాల్గా ఉండేటప్పుడు నాకు డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇస్తుండేటప్పుడు, టీసీ అది ఇస్తుండేటప్పుడు, బీకామ్ అయిపోయిన తర్వాత అందులో ఆయన మెన్షన్ చేశారు, ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, హీ వన్ ఎ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ ది కాలేజ్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మర్చిపోలేను ఆయన నేను. అయితే అంకల్ దివాకర్ రామ్మూర్తి గారని, దివాకర్ రామ్మూర్తి గారు చాలా ఫేమస్ తెలుగు పండిట్ ఆయన, చాలా మంచి వ్యక్తి, 6 అడుగుల అజానుభావుడు ఆయన, చాలా అద్భుతమైనటువంటి వాయిస్.
అది ఆయన అంటే భయం అందరికీ. కానీ నాకు ఎప్పుడు భయం ఉండేది కాదు, ఆయన కలాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి కలిసేవాడిని. ఏరా ఇలా వచ్చేవాడిసిన అంటే ఇలా ఇలా ఉందండి పరిస్థితి అంటే చూద్దాం వెళ్ళి అని ఆశీర్వదించి స్వతంత్రం ఉండేది నాకు. ఎందుకు వచ్చిందంటే నేను చెప్పలేను. అది ఏదైనా సరే ఏ వ్యక్తిని కలుసుకున్నా సరే మనం కలుసుకున్నటువంటి వేళ విశేషం ఒకటి. మన బిహేవియర్లో అది ఇంపార్టెంట్ అండి. మన బిహేవియర్లో ఎటువంటి లోపాలు లేకపోతే మనకి డెఫినెట్గా అటువంటి పెద్దవాళ్ళ తాలూకా ఆశీస్సులు లభిస్తాయి. చాలామంది అంటారు గుడ్డు ఏంటి అని అంటారు, తప్పది. ఆశీర్వాదం, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి సార్. ఎందుకంటే అది లేకపోతే ఎవరు ఏమీ సాధించలేమండి అనుకుంటారు అందరూనే. మనకేంటి, మన మంచి పొజిషన్లో ఉన్న ఇది అది అనిసని ఎన్నాళ్ళు ఉంటుందండి అది. చాలా కష్టం సార్, క్రమశిక్షణ అది. చాలామంది బయట వింటాను పల్లెటూరుకి వెళ్తే మా రిలేటివ్స్ ఉంటే, మీకేంటా సినిమా వాళ్ళు శుభ్రంగా మందేసి అమ్మాయిలతో తిరుగుతూ విమానాలకి తిరుగుతారు ఏసీ రూమ్లో ఉంటే మీకేంటి అంటే, వాళ్ళ దృష్టిలో సినిమా వాళ్ళు అంటే లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తూ సుఖంగా అంటే అలవాటు పడ్డారని. కానీ చెప్పేవాడిని నేను, చెప్పానండి నాలుగింటికి లభిస్తాడు ఏ సినిమా వాడైనా. కొంచెం దయప్రార్థన చేసుకోవటం, ఎక్సర్సైజ్ చేయడం ఆరోగ్యానికి, మరి గడ్డం చేసుకొని సినిమాకి రెడీ అవ్వటం, పూజ గీజ చేసుకొని కళకృత్యాలు తీసుకొని పూజ చేసుకొని 5:30 రెడీగా ఉంటే 6 కార్ వస్తే, కార్ ఎక్కితే అక్కడికి వెళ్ళిన తర్వాత మేకప్ వేసుకోవాలి, కాస్ట్యూమ్ చేసుకోవాలి, డైలాగ్ తీసి చదువుకోవాలి, 9 కెమెరా ముందుకు వెళ్ళి వీళ్ళు టిఫిన్ చేసి కెమెరా ముందుకు వెళ్ళి చెప్పిన డైరెక్టర్ ఏం చెప్పాడు చేయాలి. ఇప్పుడు అతని బుర్రలో ఏముందనేది మేము వినగలగాలి, చూడగలగాలి, తెలుసుకోగలగాలి, ఆ తర్వాత దాన్ని ప్రజెంట్ చేయగలగాలి. అదేదో ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పడం తెలియదు. అది కూడా ఒక డైరెక్టర్కి కన్విన్స్ అయిపోతే పనికిరాదండి. డైరెక్టర్ గారు కన్విన్స్ అయిపోవచ్చు, కానీ అలాగే ప్రేక్షకులు కూడా కన్విన్స్ అవ్వాలి మన తాలూకు నటనతో. అది ముఖ్యం, అది ముఖ్యం కదా. అంచేత డైరెక్టర్ తాలూకు గొప్పతనంతో ఆయన ఆయన భావం ఏంటో చెప్తారు, ఆ భావాన్ని మనం క్యాచ్ చేసి ప్రేక్షకుడికి అందించాల్సింది మనం అందించాలండి. ఆ రోజే మనం బయటికి రాగలం, కాస్త ఇంకో ఉన్న ఒక స్టెప్ మీదికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకు కాల్ ఉన్నారు సార్. ఓకే అండి, తప్పకుండా. హలో, నమస్కారం అండి. హలో 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 హలో, నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఉదయ్ అండి. ఉదయ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ. విజయవాడ నుంచి సార్, మన స్టూడియోలో కొండవలస గారు ఉన్నారు. కొండవలస లక్ష్మణరావు గారు ప్రముఖ హాస్యనటులు, వారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి అన్నారు? ఉదయ్. ఉదయ్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. ఉదయ్ అండి. ఉదయ్ గారు ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ ఫైన్ సార్. ఓకే అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంటర్నెట్ రన్ చేస్తుంటాను. వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఈ మధ్యనే వచ్చానండి విజయవాడ దేవీనగర్లకి. వచ్చారా? వచ్చాను. విజయవాడ ఎంజీ రోడ్ దగ్గర మంది. నాది, నేను అయోధ్య నగర్లోని అగ్రిగోల్డ్ వాళ్ళ తాలూకా ఒక దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంటే ప్రతి ఏడాది ఇది 12 చేయటం, ఆ సందర్భంగా అక్కడికి రావడం జరిగిందండి. అంటే నేను ఈ మధ్య చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఫ్రెండ్స్ అవి ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసేయమ్మా. వెరీ గుడ్. మనం ఇక్కడ ఇంటర్నెట్ రన్ చేద్దాం అంటే ఇక్కడ విజయవాడలో ఉంటున్నాను ప్రెసెంట్. వెరీ గుడ్. నేను వచ్చి 2 అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. చెప్పండి సార్. సార్ సినిమాలు ఏం చూసారు సార్? ఉదయ్ గారు మీరే చెప్పాలండి. ఉదయ్ గారు, సార్ కొండవలస గారు యాక్ట్ చేసిన సినిమాలు ఏమేమి చూసారు? అవును, వాళ్ళ దృష్టి పడ్డారు చూసారా? అసలు దాంట్లో ఆయన కామెడీకి అసలు అంతే లేదండి బాబు. అసలు పిల్ల కామెడీ అంటే అసలు నవ్వే నవ్వు. అసలు ఎవడు గోలాడితే చూసారా? బక్రెడ్డి, ఫ్యాక్షనిస్ట్ బక్రెడ్డి చూసాను సార్. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు చూసారా అండి? అదొకటి అద్భుతమైన సినిమా. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు చూడలేదు? అదొకటి పెళ్ళంతో పని అండి చూడండి. ఈ రెండు సినిమాలు చూడండి అంటే పాత అనుకోండి, అయినా చూడండి తప్పకుండా. పెళ్ళంతో పని ఏంటో అసలు మామూలుగా ఉండదండి. మీరు ఊహించిన కామెడీ ఉండదు దాంట్లో. సినిమా చూడలేదు కాబట్టి చెప్తున్నాను, మీరు ఊహించరు ఆ కామెడీని. అలాగే ఆదివారం ఆడవాళ్ళకి సెలవులో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును, వాళ్ళ దృష్టి పడ్డట్లు అయితే అసలు నవ్వలేకపోయాం. అసలు ఆ మూవీ చూసిండే అసలు. కబడ్డీ కబడ్డీ చూసారా? కబడ్డీ కబడ్డీ చూసారా? అసలు కబడ్డీ కబడ్డీ అది బాగానే ఉంది, కానీ దాని మీద నాకు అవును వాళ్ళు దృష్టి పడ్డారు. వంశీ గారి మూవీ కాదు, నాకు చాలా ఇష్టం అది. అవునండి, అవునండి. ఇప్పటికైనా సరే థ్యాంక్ యూ సార్. ఉదయ్ గారు, ఇంతకుముందు ఎప్పుడైనా టాలీవుడ్ టాకీస్ ఫోన్ చేశారు మీరు ఈ షోకి? ఈ షోకి ఎప్పుడు చేయలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. వెరీ గుడ్. ఎలా అనిపిస్తుంది అండి షో వింటుంటే మీకు?
మామూలుగానే ఇదే ఫస్ట్ టైం. రైట్ రైట్. ఆట ఆట మూవీ కూడా ఆట ఆట. అవునండి, పడవాడు వేషం అన్ని బాగుంటాయి. మీ సీన్స్ అన్ని ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. మీ అందరి అది కామెడీకి అయితే అంతే లేదు, మీ మీ అది చేయడమే అసలు. అది మీరుంటే కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇప్పుడు నేను నిజంగా అయితే. అచ్చా. టాలీవుడ్ టాకీస్ అని సోమవారం, మంగళవారం, శుక్రవారం మూడు రోజులు చేస్తానండి నేను. సేమ్ 7:30 to 9:30 టైము. మీరు వింటూ ఉండండి. ఉదయ్ గారు మీరు కనుక అనుమతిస్తే మరో కాలర్ ఉన్నారు విత్ యువర్ పర్మిషన్. హలో, హాయ్ అండి. నమస్కారం అండి, డిఎంకే గారు. బాగున్నాను సార్, నమస్కారం సార్. మన స్టూడియోలో ప్రముఖ హాస్యనటులు కొండవలస గారు ఉన్నారు, కొండవలస లక్ష్మణరావు గారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ప్రతాప్ కుమార్ అండి, కువైట్ నుంచి కాల్ చేస్తున్నాను. కువైట్ నుంచి ప్రతాప్ కుమార్ గారు మాట్లాడండి. నమస్తే కొండవలస్ గారు. అయ్యా నమస్కారం అండి. నమస్కారం అండి. మీ సినిమా చాలా చూసానండి ఒకటి కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అల్లమ్మలే సప్లై ఇస్తూ ఉంటారండి, మీరేమో శామి అత్తిల సత్తు బాబా. అత్తిల సత్తు బాబా అండి, దాంట్లో మీది బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కబడ్డీ కబడ్డీలోనా నిజ జీవితంలో చాలా ఏదో సరదాగా ఆడమే తప్ప చాలా ఇట్లా చాలా సినిమాల్లో ప్యాకెట్లో బాగుంటుందండి. అవునండి, అవునండి. మీరేం చేస్తుంటారండి? ఇక్కడ కువైట్ లో గార్డెన్ అండి, గార్డెన్ కేటాకర. ఓకే ఓకే అండి. నేను కువైట్ వచ్చానండి ఒకసారి. అవునండి, అవునండి. చాలా సంతోషం అండి, నిజంగా కోవిడ్ నుండి మీరందరూ అభిమానంతో పిలిచి మాట్లాడుతున్నారంటే చాలా సంతోషంగా ఉందండి. అలాగే అలాగే, తప్పకుండా సార్ అండి. ఓకే అండి, ఎంకే గారు మరి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామండి. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, బాయ్ అండి. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే ప్రతాప్ గారు. ఈ సంస్కారం చాలా గొప్పగా ఉంటుందండి. మరి మిగతా రేడియో వాళ్ళకి ఉందో లేదో కానీ శ్రోతలకి, మా శ్రోతలు మాత్రం మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దామండి అని ఈ ఇంత సహృదయం. మరి హలో, నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? శ్రీనివాస్ సార్, నేను చింతూరు నుంచి. ఏమండి? చింతూరు సార్, చింతూరు నుంచి మాట్లాడు. చింతూరు నుంచి మీ పేరు అండి? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ గారు, మన స్టూడియోలో ప్రముఖ హాస్యనటులు శ్రీ కొండవలస లక్ష్మణరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం అండి కొండవలస. అయ్యా నమస్కారం అండి. అవునా సార్? ఎక్కడండి అది మీ ఊరు యాక్చువల్గా? చింతూరు. శ్రీకాకుళం దగ్గర సార, చింతూరు. ఏ డిస్ట్రిక్ట్ అండి? శ్రీకాకుళం. శ్రీకాకుళం? ఖమ్మం. ఖమ్మం. అదే ఖమ్మమ్మా, అది చెప్పండి. ఓకే సార్. భద్రాచలానికి 65 kilometers. కరెక్ట్గా విన్నాను, విన్నాను పేరు. చాలా సంతోషం అండి మీరు కాల్ చేశారు, చాలా సంతోషం. చెప్పండి సార్, ఇంకేంటి విశేషాలు? మీరు ఏం చేస్తుంటారు? వెరీ గుడ్, వెరీ నైస్ సార్. అదే నేను ఈ మధ్యన మణుగూరు వచ్చానండి సినిమా చేయటానికి. అక్కడ జర్నలిస్ట్ అతని పేరు రామచంద్రారెడ్డి గారు, ఇది ఆయన పేరు. ఆయన తీశారు, ఆయన డైరెక్షన్లో చేశాను. దొంగల బండి సినిమాకి మీరు వచ్చినట్టున్నారా? వచ్చానండి, వచ్చానండి. అంటే భద్రాచలం దగ్గర వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదండి, అక్కడ చేశాను. కొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర. అవునండి, అవునండి, చేశాను. మా ఏరియానే, మా మండలే. ఓహో, వెరీ నైస్ అండి. మామూలుగా ఆయన మా వాయిస్ ఇది, అంటే పాత్ర కోసం అవసరమైతే ఏ వాయిస్ అని తీసుకురాగలరండి ఆయన? అదే టీవీలో అయితే ఫేస్ గుర్తుపెట్టగలం, కానీ ఇది రేడియో కదా. అవును సార్, అనుకున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో వాయినేసరికి అదే ఒక విధంగా మీ అందరు అభిమానం సార్. ఈ మాత్రం అవకాశం నాకు దొరికి నేను మీ అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నాను. నిజంగా మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలండి. అంటే మనకున్న అతి తక్కువ మంది హాస్యనటులు చాలామంది ఉంటారండి, కానీ వాళ్ళలో ఎన్నదగిన హాస్యనటులు కొందరే ఉంటారండి. వాళ్ళల్లో కొండవలస లక్ష్మణరావు నిజంగా చాలా చాలా అగ్రగణ్యులు. ఎందుకంటే ఆయన అంటూ ప్రత్యేక శైలి అండి. ఇప్పుడు మీరు ఎవరిదో ఎవడగోలవాడిదిలో బండిరెడ్డి ఫ్యాక్షనిస్ట్గా ఆయన చేశారంటే ఆ బండిరెడ్డి క్యారెక్టరు అసలు ఎలా ఉంటుందో చూడండి. ఆ బక్కరెడ్డి, సారీ బక్కరెడ్డి, ఒక ఫ్యాక్షనిస్ట్ లాగానే కనపడతారు ఆయన. అయ్యా
ఒక జోక్ వినాలనుకుంటున్నాను సార్ మీ నోటి ద్వారా. జోక్ అంటే నేను ఒరిజినల్గా కామెడియన్ కాదండి. యాక్చువల్గా నేను ఎప్పుడు జోక్స్ మీద వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఈవెన్ దెన్ ఒక చిన్న స్కిట్, ఒక ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు అండి. డాక్టర్ అడుగుతాడు, ఏంటి ఇలా వచ్చారండి అని. ఏం లేదండి, చిన్న మైనర్ ఆపరేషన్ గురించి వచ్చానండి అంటాడు. అని అలా ఆగిపోతాడు గోడ వైపు చూస్తూ. ఏంటి అలా చూస్తున్నారు అంటున్నారు. ఆ గోడకి ఒక దండ తగిలించారు, ఫ్రెష్గా ఉంది. అక్కడ దేవుడి ఫోటో లేదు, మీ పెద్దవాళ్ళ ఫోటో లేదు, ఒక రాజకీయ నాయకుడి ఫోటో లేదు, ఎందుకంటే ఆ దండ అక్కడ తగిలించారు అని అడుగుతాడు డాక్టర్ని. డాక్టర్ అంటాడు, మీరు ఇప్పుడు ఎందుకు ఏమండి కాకపోతే అన్నంట. సరే ఇప్పుడు ఇంతకీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఏం లేదండి, పిప్పు పని పీకడంలో మీరు చాలా ఎక్స్పర్ట్ అట్ కదా, అందుకని ఒక పని పీయకడానికి మీరు ఏం పుచ్చుకుంటారు అని అడిగితే 5,000 ఇవ్వండి అంటాడు. నేను ఫారెన్లో చదివి వచ్చాను అని అంటే నేను అంత ఇచ్చుకోలేనండి, ఒక 500 ఇస్తాను పీకండి అంటాడు. అబ్బాయి మీరు 5,000కి 500కి అక్కడ చాలా తేడా ఉంది, ఓపెన్ చేయండి, మీరు 1,000 కొట్టేసి 4,000 ఇవ్వండి అంటాడు. నేను ఇవ్వలేను 500, సర్లేండి పక్క వీధిలో ఒక డాక్టర్ ఉన్నాడు వాడు 100 రూపాయలు పీకితే అదేటండి ఇలా వచ్చి అలా గెలిపోతాను అంటున్నారు మీరు. మీరు దయచేసి కొద్దిగా ఆలోచించండి, నేను ఇవ్వలేను అన్నాడు. అంటే సరే అయితే అలా కూర్చోండి సార్ అన్నాడు. కూర్చోబెట్టి వెంటనే వచ్చి ఇక్కడ పన్ను ఒకటి పీకేశాడు. పీకేస్తే ఏంటండి బాబు ఇలాంటి పని చేస్తారు మీరు, ఏమి మీరే కదా పీకమన్నారు. నేను పీకమన్నాను కరెక్టే, పీకాల్సింది నాకు కదా, మా ఆవిడికి బయట వెయిట్ చేస్తుందండి. అలా ఆవిడ కోసం ఇటు వచ్చాడు ఈ పీకేశాడు ఆ డాక్టర్. ఓకేనండి శ్రీనివాస్ గారు, హ్యాపీయా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్ శ్రీనివాస్ గారు, చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం మీరు ఫోన్ చేయడం. శ్రీనివాస్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే సార్, బాయ్ బాయ్. అంటే ఇంకో స్కిట్ అండి, ఇది మనకు ఎఫ్ఎం బాబా గారు రిలీజ్ చేస్తారు కోటేశ్వరం. డాక్టర్ ఏమో ఎఫ్ఎం బాబా అండి, పేషెంట్ వస్తాడు. సరే ఏమా ఏంటి అంటే, సార్ కాళ్ళు పని చేయట్లేదు సార్, ఎరిగిపోయింది సార్. అదే లేదు దెబ్బ తగిలింది మంచి ఒక నిమిషం ఉండి అని చెప్పేసి ఒక ఆయింట్మెంటు కొంచెం ఒక టానిక్ ట్యాబ్లెట్లు ఇస్తారండి. ఏంటి ఇవన్నీ ఎలా వాడాలి నాకు తెలియదు సార్ అన్నాడు. ఈ టానిక్ ఏమో 3 పూట్ల 3 చెంచాలు వేసుకోండి సార్. మీరు ఏమనుకో, మా ఇంట్లో 1 చెంచా ఉందంటే అంతే. హలో నమస్కారం అండి. వెంకట్ యా వెంకట్ గారు, మన స్టూడియోలో ప్రముఖ సినిమా. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ మూవీస్ చాలా బాగుంటాయండి. ఇందాక మీరు ఒక జోక్ బ్రేక్ లో జోక్ వేశారు, ఆ జోక్ లో మీ వాయిస్ మాడ్యులేషన్ ఎంత నవ్వుకున్నానంటే, మీ మిస్సెస్ గారు పిలుస్తానంటే ఏం చేస్తాం అక్కడ అని చెప్పేసి ఇమ్మనంటారు ప్యాచ్. అది ఇప్పుడు మీతో చెప్తుంటేనే నవ్వు ఆగట్లేదు అండి. అసలు ఆ వాయిస్ మాడ్యులేషన్ మీకే సాధ్యం అండి, ఆ పర్సనాలిటీకి. ఇప్పుడు నేను ఇందాక ఊహిస్తానండి, ఇప్పుడు మీరు ఒరిజినల్ గా మాట్లాడే వాయిస్ తో మీరు మూవీస్ లో ప్రజెంట్ చేసినట్టు మీరు రిసీవ్ చేస్తున్నాను కాదండి. అసలు అవునండి, ఆ వాయిస్ మాడ్యులేషన్. మీ కానీ ఒక ట్రెండ్ సృష్టించారండి మీరు, కబడ్డీ కబడ్డీలో ప్యాకాట్ ఆడేటప్పుడు నుదుటి మీద బిల్ల పెట్టుకుని ఆడతారు గుర్తుందా? అవునండి. మీరు ఆ సీన్ చూసిన కానించండి, మేము ఇంజనీరింగ్ ఎప్పుడన్నా సరదాగా టైం పాస్ కాదు, మేము కూడా ఇట్లా నుదుటి మీద బిల్ల పెట్టుకోవడానికి ట్రై చేసేవాళ్ళం. థ్యాంక్ యూ అని చెప్పేటంటే అప్పుడు అనేవాళ్ళు ఫ్రెండ్స్, ఒక ఇద్దరు ముగ్గురు అంటే పెట్టుకుంటాం ట్రై చేస్తుంటే అది ఏంటండి ఎంతసేపు ఆగిందండి మీకంటే మూవీ కాబట్టి అంత అయిపోయిందేమో కానీ మాకు అట్లా పడిపోతుంది అంటే అప్పుడు అనుకునేవాళ్ళు. మీరు అనేవాళ్ళు నాకు కూడా మూవీలు యాక్ట్ చేస్తుండేటప్పుడు పడిపోతూ ఉండేది, మళ్ళీ పెట్టుకుని చేసేవాడిని. అయితే మామూలుగా ఏంటంటే మనం మామూలుగా పెట్టుకుంటూ అతకదండి, కొద్దిగా మనం మన నోటి తడి చేస్తే మన నోట్లో వచ్చే ఉమికి గమ్ ఉంటుంది కాబట్టి లాలాజలం ఉంటుంది కాబట్టి అది అప్లై చేసి నాలుగు మీద దాన్ని నుదుటి మీద పెట్టుకునేవాడిని. ఎక్కడ న్యూజెర్సీ అండి మీరు? న్యూజెర్సీ అండి.
ఎవరికోళ్ళు వాళ్ళు అసలు మీ పర్సనాలిటీకి బక్రెడ్డి ఫ్యాక్షనిస్ట్ అనేది హైలైట్ నవ్వుకునేవాళ్ళు అసలు. ఒక క్యారెక్టర్ కదండి, ప్రతి క్యారెక్టర్ లో మీరు టెలాంట్ అండి లోపలికి దాంట్లో నిమగ్నం అయిపోయి కామెడీ పండించుకున్న మాత్రం అసలు కడుపు ఉబ్బండి నవ్వి ఏ టెన్షన్ ఉండదు సరే టెన్షన్ ఎగిరిపోయేదండి అసలు మీ కామెడీకి అసలు. రిలీఫ్. హలో చెప్పండి చెప్పండి సార్ వెంకట్ గారు. అదండి మాకు స్ట్రెస్ రిలీఫ్ వచ్చేదండి మీ మూవీస్ చూసినప్పుడు మాకు కొద్దిగా మొత్తం ఏదన్నా టెన్షన్ ఉండగా మొత్తం ఎగిరిపోయి నవ్వుకొని కాసేపు ఒక 2-3 అవర్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అయ్యా నిజంగా మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మేబీ అంటే అవుతున్నాయండి, కాకపోతే పెద్ద సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు అంతా యూత్ అంటున్నారు, మాదంతా ఏజ్ అయిపోయింది కాబట్టి మా ఏజ్ తగ్గ వేషాలు రావట్లేదు. కాకపోతే చిన్న సినిమాల్లో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయండి, చేస్తున్నాం. అది కామెడీ పండిస్తంలోనే ఉంటుంది కదండి క్యారెక్టర్, అది మీకు సాధ్యం అండి? అది ఆ కామెడీ అనేది ఎవరికి ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ సాధ్యం. ఇప్పుడు మీ వాయిస్ మాడ్యులేషన్ ఎవరికి రాదండి అసలు, అది ఆ వాయిస్ మాడ్యులేషన్ మీకే సాధ్యం అన్నట్టు ఉంటుంది. అవునండి సార్, అవునండి. అది అయితే లక్ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ వాయిస్ ఆ మాడ్యులేషన్ ఆ మాండలికం కంప్లీట్గా వంశీ గారు కోరుకున్నారు కాబట్టి అట్లా చేయవలసి వచ్చింది. అదే ఇప్పుడు నాకు బాగా ఫిట్ చేసింది అండి ఇండస్ట్రీలో. ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో రాకముందు ఒకటి చెప్పారు చూసారా మీరు సోడాలు, అది చాలా బాగా చెప్పారండి, అది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. దాంట్లో కూడా కామెడీ అనేది కనపడుతుంది, చాలా బాగుంది ఆ వాయిస్ మాడ్యులేషన్. దాని వల్ల బాగా అప్పుడే బాగా సెట్ చేస్తున్నారు మీరు మీ పర్సనాలిటీకి. సార్ సార్ అది స్టేజ్ అండి, స్టేజ్ మీద నాటకంలో డైలాగ్ అండి అది. ఇండియన్ నాటకంలో డైలాగ్ అని చెప్పారు కదా మీరు, చెప్తే అది మీరు బాగా మోడలైజ్ చేస్తున్నా బాగా చేస్తున్నారండి మీ క్యారెక్టర్ కి అది బాగా సూట్ అయ్యింది అని చెప్పేసి అదే మీరు ఇంట్రొడ్యూస్ చేయడం చాలా సంతోషకరం అండి, లేకపోతే మేము మిస్ అయిపోయేవాళ్ళం మేము ప్రేక్షకుగా. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. ఇలానే మాకు కామెడీ అందించి మమ్మల్ని అందరినీ ఆనందపడతామని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా మీ ఆశీస్సులు మీ అభిమానం ఉండాలి కానీ తప్పకుండా అందిస్తాను. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్, బై బై, టేక్ కేర్. ఒకసారి మీ పాత్రని మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకొని సార్ అవకాశం దొరికితే మీతో మాట్లాడాలని వాళ్ళ ఆలోచన. ఇది వారితో మీరు మాట్లాడాలనుకుంటే యుఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611కి ఫోన్ చేయండి. యూకే నుంచి అయితే 4412237706611కి ఫోన్ చేయండి. అదే ఇండియా నుంచి అయితే 0406624513 ఫోన్ చేయండి. స్కైప్ లో అయితే tori.live1కి కనెక్ట్ అవ్వండి, ఉన్నతి చేస్తుంది. హలో, హాయ్ అండి. హాయ్ అండి, డిఎంకే గారు. ఏమండి కొట్టేస్తారా? మీ పేరు ఎక్కడి నుంచి? కొట్టేయండి కాదండి, మా పొట్టరాజు గారు అడగాలండి, మా పథకాలు మూట మిస్సింగ్ అండి, ఇక్కడ ఎక్కడ పోయిందండి? పర్సన్ పోయిందట. పొట్టరాజు గారు అడుగుతారా? అసలు మీరు ఎవరు? మా పథకాలు మూట మిస్సింగ్ అండి, ఇక్కడ యుఎస్ నుంచి అమ్మా. మీ పేరండి? విదేశ నుంచి మాట్లాడుతున్నారండి. నా పేరు వల్లి అండి. అమ్మమ్మ నమస్కారం అమ్మా, చాలా థ్యాంక్స్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారమ్మా? ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, సార్ ఏం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే అమ్మా, చాలా సంతోషం. చాలా అసలు మీరు యాక్టింగ్ ఇది కానీ అంటారు అంటారు, మా డైలాగ్ ఒక్కొక్కటి ఆ మాడ్యులేషన్ తోటి చెప్పినప్పుడు సూపర్. అంతకంటే మీరు అయితే ఓకే అని ఇంకా సూపర్. నేను ఒప్పుకోను, అయితే ఓకే. యుఎస్ ఎక్కడ అన్నారు? యుఎస్ లో ఎక్కడండి మేడం? వల్లి గారు విచ్ పార్ట్ ఆఫ్ యుఎస్? మా అమ్మాయి హ్యూస్టన్ లో ఉంటుందండి. తంది మాధురి ప్రియా. మాధురి 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 ప్రియా ప్రియా మాధురి ప్రియా. అంటే మా అల్లుడి గారు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను 3 సార్లు వచ్చానమ్మా యుఎస్, కానీ న్యూజెర్సీ న్యూయార్క్ మాత్రం చూడలేదు ఇంతవరకు. ఈసారి తానాకి అని ఆటకు కానీ తీసుకుని రండి తప్పకుండా, మా దగ్గరికి రండి, మేము దగ్గర ఉండి తీసుకెళ్ళి అయితే న్యూయార్క్ అన్ని చూపిస్తాం. చాలా సంతోషం అండి, కానీ ఇంతవరకు అందరూ నేను కామెడీ డైలాగులు విన్నారు. మీరు వింటూ ఉండండి తప్పకుండా, నేను మంచి డైలాగ్ ఒక సెంటిమెంటల్ డైలాగ్ ఒకటి చెప్తాను, అది వినండి తప్పకుండా.
మరో కాల్ ఉన్నారు సార్. హలో హలో డిఎంకే గారు, ఎలా ఉన్నారండి? రోజు రోజు కొండల్ని తీసుకొస్తున్నారు. నిన్న రావి కొండలరావు గారు, ఈ రోజు కొండవలస గారు. అవండి, వాళ్ళ స్థాయి అదండి. వాళ్ళకు ఇప్పుడు ఆయన స్థాయిలో ఆయన హాస్యనటుడు సీనియర్, మరి ఈయన స్థాయిలో ఈయన షార్ట్ పీరియడ్ అవటం లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు ఈయన కొండవలస గారు. మరి ఎవరి మార్క్ వాళ్ళు వేసేసారు మన తెలుగు సినిమాల్లో. నమస్కారం అండి కొండవలస గారు. నా పేరు అరుణ అండి, నేను పిట్స్బర్గ్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. నేను బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. ఫస్ట్ చూసింది అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాలో, వేసేసుకున్నారు మార్క్. అప్పుడు బ్రహ్మానందం, అప్పట్లో బ్రహ్మానందం గారి డైలాగు నీ ఎంకమ్మ అనేది ఎట్లా పాపులర్ అయిందో, ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరూ అయితే ఓకే అంటారు. అంత పాపులర్ అయింది సార్ ఆ డైలాగు. అంటే ఇంకా తిరుగులేదన్నమాట. చాలా చాలా సినిమాలు చూసాము, మీ సినిమాలన్నీ బాగుంటాయి సార్. మీ మీ స్టైల్లో మీ మీ మార్క్ మీరు మీరు ఏర్పట్టదు సార్ తెలుగు సినిమాల్లో, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ట్రెండ్ సెట్టింగ్ అండి అది. చాలా థాంక్స్. అవును సార్, ఇంకా మంచి మంచి, అంటే నేను ఈ మధ్య ఏ సినిమాలు చూడట్లేదండి. అంటే మాకు కూడా పెద్ద పెద్ద సినిమాల్లో మీరు ఇంకా ఏ సినిమాల్లో నటిస్తున్నారండి ఇప్పుడు? అంటే ఇప్పుడు అన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఎక్కువగా చిన్న సినిమాల్లోనే నటిస్తున్నానమ్మా, పెద్ద సినిమాల్లో అవకాశాలు తక్కువ. మా ఏజ్ తగ్గట్టు వేషాలు ఉండట్లేదు, అంత యూత్ అంటున్నారు. ఏజ్ కి తగ్గట్టుగా అలా ఎందుకో సార్? అంటే వాళ్ళు అలా అనుకుంటుండొచ్చు, కానీ ఏజ్ కి తగ్గ పాత్రలు, హాస్యం పండించే పాత్రలు ఇప్పుడు నిజ జీవితంలో కూడా, ఇప్పుడు బాబాయ్ గాని మామయ్య ఆ తండ్రి పాత్ర అన్ని హాస్యాన్ని పండిస్తాయి కదా కొన్ని కొన్ని. అవునండి, కానీ అలా మీ మీకోసం అలా క్రియేట్ చేస్తే బాగుంటుందేమో అని. అవునండి, మరి బాగుండాలి క్రియేట్ చేస్తే. మీ హాస్యము అంత నాచురల్ గా ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఏముంది సార్, ప్రతి వాళ్ళు అదే మూస అదే టైప్ ఒక అదే కామెడీ, అది వెగటుగా అనిపిస్తుంది కామెడీ అంటే. చూస్తున్నామండి, తప్పకుండా అవకాశం వస్తే తప్పకుండా చక్కని హాస్యం అందించడానికి ప్రయత్నం చేస్తాను. నేను పండు మిరపకాయను ఒక సీరియల్ శివాజీ రాజు గారు తీసింది, ఒక 13 ఎపిసోడ్స్ చేశాను. ఒక ఎపిసోడ్ చూసినట్టున్నాను. టీవీ కూడా చాలా తక్కువ చూస్తాను, సో నాకు అంత తెలీదు. అదే ఇప్పుడు సార్ మళ్ళీ డిఎంకే గారికి మళ్ళీ థ్యాంక్ యూ, పండుగ చేస్తున్నారు సార్ రోజు మాకు. అరుణ్ గారు మీరు మాట్లాడితే కరెక్ట్ గా 1 అవర్ మాట్లాడాల్సి వస్తుంది, లేదండి మేము అనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వరా ప్లీజ్? ఓ సారీ సార్, సారీ సారీ. ఓకే అండి కొండవలస గారు, ఆల్ ది బెస్ట్. చాలా థాంక్స్ అమ్మా మీరు కాల్ చేసినందుకు. మీ ఫ్యామిలీ అందరికి అందరిని అడిగానని చెప్పండి సార్. తప్పకుండా తప్పకుండా. ఓకే డిఎంకే గారు థ్యాంక్ యూ అండి, బై. థ్యాంక్ యూ అండి, నైస్ టాకింగ్ టు యూ వరుణ్ గారు, నైస్ టాకింగ్ టు యూ, హావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో హలో డిఎంకే గారు, ఎలా ఉన్నారండి? ఫ్యాంటాస్టిక్ సార్, యాజ్ యూజువల్ డిఎంకే ఇస్ ఇన్ డైనమిక్ పొజిషన్. వాట్స్ యువర్ గుడ్ నేమ్ సార్? రాజు గారు, మన స్టూడియోలో ప్రముఖ సినీ హాస్య నటులు శ్రీ కొండవలస గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారండి? సార్ నేను చాలా బాగున్నాను సార్, రాజు గారు మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్స్ అండి ఉన్నందుకు. ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు కదా లేదండి. అంటే సార్ అసలు యాక్చువల్గా 2 అవర్స్ కావాలన్నారు. కానీ 1 అవర్ చాలండి అని అన్న రిక్వెస్ట్ చేశాను సార్. 1 అవర్ నువ్వు 1/2 అవర్ ఎక్స్టెండ్ చేసాను, బతిమాలుకున్నాను. ఆయన దయదలిచారు, సర్లే కానీమన్నారు. మీరు ఏం చేస్తారు? చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. రాజు గారు మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతున్నారు లక్ష్మణ్ గారు. ఇక్కడ ప్రేక్షకులు ఎంత కీన్ గా ఉంటారంటే మనం చిన్న ఆహా, ఇంత సైలెంట్ గా ఉన్న థియేటర్ కూడా మీకు ఒక్కసారి గుళ్ళుమంటది మనం ఏమైనా చిన్న పొరపాటు చేస్తే. అంటే ఎంత కీన్ గా అబ్జర్వ్ చేస్తారు ప్రేక్షకులు, వేల కళ్ళు మనల్నే చూస్తుంటాయి. సో అది నిజంగా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అటువంటి స్టేజెస్ చాలా వేసి
నేను ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందానంటే అది నా పూర్వజన్మ సుకృతం అని అంటాను నేను. నిజంగానండి, ఎలాంటే కళ అనేది భగవద్దత్తం, ఆ భగవంతుడి అనుగ్రహం లేదే రాదు, నటరాజు అనుగ్రహం లేదే. ఆయనకి మనసావాచ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇంకో అరగంట ఉంటున్నారు కాబట్టి మీరు మాట్లాడవచ్చు, మరి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. మన ఫుల్ షో టైం, ఫుల్ టైం ఉంటున్నారు. మరి ఆ వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799661, యూకే నుంచి అయితే 4412237706611, అదే ఇండియా నుంచి అయితే 04022666251 ఫోన్ చేయొచ్చు. అదే స్కైప్లో అయితే tory.live1కి కనెక్ట్ కావచ్చు. సార్, మీరు ఇక్కడికి వచ్చారు కదా నాటకానికి, సినిమాకి మీరు ఆ పర్ఫార్మెన్సెస్లో, ఎందుకంటే నాటకంలో అంటే ఆ చివరి ఎక్కడో కూర్చున్న వ్యక్తికి మీ ఎక్స్ప్రెషన్ కనపడాలని కొంచెం గట్టిగా మొహం చిట్లించడం కానివ్వండి, మీ హావభావాలు కొంచెం ఓవర్గా చూపించాల్సి వస్తుంది. అవును, మరి సినిమా కంటే కెమెరానే మీ క్లోజ్గా వస్తుంది కాబట్టి ఇలా ఐక్యూ చాలా పెద్దది కెమెరా. కెమెరా అవునండి, మరి దానికి దీనికి ఆ మాధ్యమంలో ఉన్న డిఫరెన్స్ని మీరు ఎలా అధిగమించారు? అంటే అధిగమించడం అంటే ఒక్కటి చెప్తానండి, ఇక్కడ పూర్వం పౌరాణిక నాటకాలు ఎక్కువ మనకి ప్రసిద్ధిలో ఉండేవి. అప్పట్లో మైకులు కానీ లైట్లు కరెంటు కానీ ఏముండేది కాబట్టి వాళ్ళు అంత పిచ్చిలో పద్యం పాడడానికి గల కారణం, అంత గంభీరంగా చాలా ఉచ్చస్థితిలో డైలాగ్ చెప్పడం కానీ చివరి ప్రేక్షకుడికి వినబడాలని ఉద్దేశం. పెట్రోమాక్స్ లైట్ల మీద నడిపించేవారు కాబట్టి ఎక్స్ప్రెషన్ మీద అంత వర్క్ చేసేవారు, అంత గట్టిగా డైలాగ్ చెప్పేవారు. అది రాను కొంతవరకు కరెంటు వచ్చినప్పటికీ కూడా ఆ సాంప్రదాయం అలాగే కొనసాగుతూ వచ్చింది. అయితే సోషల్ డ్రామాస్లో అవేర్నెస్ ఎప్పటి నుండి గరికపాటి రాజారావు గారు, కొప్పుల వెంకటేశ్వరరావు గారు, ఇలాగ ప్రముఖ నటులు అందరూ చాట ఇక్కడ హైదరాబాద్ చాట శ్రీరాములు గారు, వీళ్ళందరూ ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఇన్ని సదుపాయాలు వచ్చిన తర్వాత మనం ఎందుకంత హై పిచ్లో చెప్పాలి అన్నది, అది లేకుండా సహజంగా చెబితే ఏంటి తప్పు అన్నది ఆలోచించుకొని కుప్పిల వెంకటేశ్వరరావు గారు, ఆయన ఒక ప్రక్రియ. అసలు పూర్వం నాటకం ఎలాగ ఉండేదంటే ఒక వ్యక్తి తన బ్యాక్ పోర్షన్ ఆడియన్స్ చూపిస్తే చాలా తప్పు ఇంటి పెట్టేవారు, అలా ఉండేది. ఆ ప్రక్రియ నుండి కె వెంకటేశ్వరరావు గారు ఏం చేశారంటే ఆయన మొత్తం మార్చేశాడు, ఫ్రీగా స్టేజ్ అంతా మూవ్ అవుతాడు, ఎటు నుండి ఎటు కావాలంటే అటు మూవ్ అవుతాడు ఆయన. ఇది ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా చేశారని కొంతమంది న్యాయ నిర్ణేతలు కొన్ని పరిషత్తుల్లో అడగడం జరిగింది ఆయనకి. ఆడియన్స్ ఈజ్ ద ఫోర్త్ వాల్ అన్నాడు ఆయన. ఫోర్త్ వాల్ కాబట్టి నాకు ఆడియన్స్ లేరు, నాకు తెలియదు, నా గదిలో నేను తిరుగుతున్నాను, నాకు మూడు ఇక్కడ మూడు అంచులు ఉంటే నాలుగో అంచు వాళ్ళు ఫోర్త్ వాళ్ళు. అంచేతను నేను నా ఇంట్లో నేను తిరగడానికి నాకు రిస్ట్రిక్షన్ ఏంటి, కరెక్ట్, తప్పేమి లేదని అంటున్నాడు. ఆ విధంగానే తను నటించి ఆల్ ఇండియా లెవెల్లో ఆయన ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్నాడు ఆయన. నేను ఒక మహానుభావుని అడిగాను సార్, ఏమండి స్టేజీ మీద పౌరాణిక వాడేటప్పుడు వీపు చూపించకూడదు అంటారు, ఎందుకు చూపించకూడదండి అని అంటే ఆయన చెప్పుకొచ్చారండి, ఈ చేతులు కడతారు కదా, అవన్నీ కడతారు కదా, వెనక తాళ్ళన్నీ వేలాడుతూ ఉంటాయి, అవి కనపడితే అసహ్యంగా ఉంటుంది కాబట్టి ఆర్టిస్టు వెన్ను చూపకూడదు అనేది పౌరాణికల్లో పెట్టారు. అది సోషల్లో కూడా దాన్ని గుడ్డిగా అమ్మో పౌరాణికలు పెద్ద నటులే మహానటులు వాళ్ళే అన్నప్పుడు మనం ఎలా చూపిస్తాం వీపు అని చెప్పేసి ఇది కూడా సాంప్రదాయం అయిపోయింది. తప్పే మళ్ళీ ఇంకోటి మామూలుగా పౌరాణికాలు ఇప్పటికేనండి, హరిశ్చంద్ర నాటకం ఉందనుకోండి, దేవి కష్టములు ఎట్లున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది మీ చూడు ఈ వారణాసి అనొచ్చు, అలా అనరండి, దేవి కష్టములు ఎట్లున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది మీ మనిషికి మనం మామూలుగా అవసరం లేదు. అంటే ఎందుకంటే అప్పుడు వాళ్ళ పద్ధతి వేరు, మైకిల్ లేని రోజుల్లో చెప్పిన ప్రొనౌన్సియేషన్ డైలాగ్ మాట్లాడేసి అది కంటిన్యూ అయిపోతుంది, అది తప్పది. మరి ఇప్పుడు సినిమాలోకి వచ్చేటప్పటికల్లా అట్లా చెప్పలేదే ఎవరుని, రామారావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, సత్యనారాయణ గారు కానీ, వాళ్ళు ఎక్కడ పిచ్చి అవసరమైతే అక్కడ చెప్పారు తప్ప గట్టిగా క్యారెక్టర్ ఉండే గంభీరత బట్టి ఆ పర్సనాలిటీ తగ్గట ఆ డిగ్నిటీకి సరిపోయే విధంగా ఒక దుర్యోధన అంటే రారాజు ఆ స్టైల్ కోసం ఎక్కడో అవసరమైన చోటు పెట్టారు తప్ప లేకపోతే మమ్మల్గానే మాట్లాడారు సహజంగానే. అయితే ఇది ఎందుకు వచ్చిందంటే టెక్నిక్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్పు డెవలప్ చేసుకున్నారు కాబట్టి మేము కూడా
బాగా కాస్త కొత్త కొత్తలు మేము కూడా అందరం గట్టిగా చెప్పిన వాళ్ళమే. అయితే రాను రాను ఎప్పుడైతే పరిపక్వత వచ్చి మాకు ఒక రికగ్నిషన్ ఇచ్చిన మనం ఎందుకు చేయకూడదు పెద్దవాళ్ళలాగా అని వెంకటేశ్వరరావు గారు, చాట్ల శ్రీరామరావు గారు వీళ్ళందరూ, చాట్ల శ్రీరామరావు గారి దగ్గర నేను శిష్యర్గం చేశానండి 2 ఇయర్స్. డిప్లొమా ఇన్ యాక్టింగ్ అండ్ డిప్లొమా ఇన్ డైరెక్షన్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన స్టేజ్ డైరెక్టర్గా ఉండేటప్పుడు ఆయన దగ్గర నేను ట్రైనింగ్ అయ్యాను. అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇంటర్న్షిప్ థియేటర్ వర్క్షాప్ ట్రైనింగ్ అయ్యాను ఆంధ్ర యూనివర్సిటీలో. ఒక 3 మంత్స్ నేను విగరస్ ట్రైనింగ్ అయ్యాను. అంచేత ఇవన్నీ ప్లస్ అయినాయి నాకు. నేను ఒక మంచి నటుడిగా, ఒక సహజత్వంతో నటించే నటుడిగా గుర్తింపు పొందడానికి ఇవన్నీ దోహదపడ్డాయి నాకు. వెరీ గుడ్ సార్. మనకు కాల్ ఓకే తప్పకుండా. హలో, హాయ్ అండి. అయ్యా నమస్కారం. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు నిరంజన్ అండి, సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నాను. నిరంజన్ గారు కొండవలస గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో అయ్యా నమస్కారం సార్. నిరంజన్ గారు చెప్పండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను సార్. మీ మొట్టమొదటి సినిమా నుంచి నేను మీ అభిమాని అండి. థ్యాంక్ యూ. మీ డైలాగ్స్ డెలివరీ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. మేము మీ నాటకాలు చూడలేకపోయినామండి, కానీ మీ సినిమాలు మాత్రం చాలా చూశానండి. అయ్యా థ్యాంక్స్. అవును, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారులో మీ డైలాగ్స్ చాలా సూపర్ అండి. ఇప్పటికీ నవ్వు వస్తుంటాయి గుర్తుకొస్తుంటే. అయ్యా నిరంజన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సౌదీ అరేబియా. సౌదీ అరేబియా నుంచి అండి. ఓకే ఓకే. అక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అంటే దేశం మొత్తంలో చాలా మంది దొరుకుతారు, మేము మాత్రం మా రూమ్లో ఇద్దరమేనండి. కాదండి, మీ చుట్టుపక్కల అందుబాటులో మన ఏరియాలో, మీరుండే ఏరియాలో ఉన్నారండి, చాలా బాగానే ఉన్నారు. అందరం కలిసి ఒకసారి మరి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే మరి చక్కగా కొండవలస గారు వాళ్ళ ట్రూప్తో వచ్చి నాటకం కూడా వేసి పెడతారు కదా. అమ్మో, ఇది సౌదీ అరేబియా అండి, ఇక్కడ మమ్ను అంటే నిషేధాలు అండి అవన్నీ. ఓ అచ్చా అచ్చా అచ్చా, ముస్లిం కంట్రీ కదా, మర్చిపోయినా. అదే కువైట్ తర్వాత అబుదాబి దుబాయి అక్కడేమి నిషేధాలు లేవండి. అక్కడ ఇబ్బంది లేదండి, కానీ ఇక్కడ సౌదీ అరేబియాలో చాలా చాలా స్ట్రిక్ట్స్ అండి. రిస్ట్రిక్షన్స్ ఏది? దొంగతనం చేస్తే చేతులు నరికేయడం చాలా, ఉరి లాంటి వేయడం, ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయండి బాబు అవి. ఇంకా అయ్యో ఇంకా అది ఏమండి, ఆటవిక స్థాయి అండి, ఆటవిక శైలి మనుషుల్ని అలా ఉరేస్తుంది పబ్లిక్ స్టైలి కదండి. ఇది చాలా చాలా మంచిదండి. అంతేనంటారా? చాలా మంచిదండి. ఇక్కడ ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ గానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అసలు దొంగతనాలు అనేవి జరగవు. మనం సామాన్లు బయట పెట్టేసినా కానీ దానికి ఇబ్బందే లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా సేఫ్ గా వెళ్ళొచ్చు, ఎంత అర్ధరాత్రైనా కానీ వచ్చేయచ్చు హాయిగా రూమ్ కి. ఓకే, అవునండి. పోలీసుల సహకారం చాలా బాగుంటుంది. పోలీసుల సహకారం బాగుంటుంది. మనకు ఫుల్ సేఫ్. అదే మన పరిధుల్లో కూడా మనం మెసలాళ్ళు కదండి ఎవరైనా. అదే కాదు నిరంజన్ గారు, నాకు చిన్న డౌట్, అక్కడ ఒక షేక్, అరబ్ షేక్, సౌదీ షేక్ వాళ్ళ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించింది సపోజ్. ఓకే, ఆ ప్రేమిస్తే ఏంటి పరిస్థితి? మీరు ఆమెను ప్రేమించడం వీల్లేదా? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారండి కొంతమంది, కాకపోతే కొంతమంది తన్ని తగలేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓ, వాళ్ళ అంటే వాళ్ళకి నచ్చితే పెళ్లి చేస్తారు, లేదంటే తన్ని తగలేస్తారు. అవునండి, ఎంత వన్ సైడ్, వాళ్ళతో వాళ్ళ ఇష్టం తప్ప మనకేం ప్రేమే ఉండదు. లేదండి అదేం లేదు, కానీ ఇక్కడ ఇంత ఇన్నేళ్ళ చరిత్రలో ఒక్క రేప్ అటెంప్ట్ అంటూ కేసులు అంటూ వెళ్ళడం అంటూ జరగదండి. ఇంకెందుకండి, ఊరేస్తారని తెలిసిన తర్వాత అన్నం తినడం ఎవడని రేపు చేస్తాడండి? అదే కదా, చంపేస్తారని తెలిసిన తర్వాత. అమ్మాయిలకు ఆడవాళ్ళకు చాలా సేఫ్ అండి, మన ఇండియాలో ఆంధ్రాలలో. ఆ సిస్టమ్ ఉండడం చాలా మంచిదండి. అసలు ఇండియాలో కంపల్సరీ, ఇండియాలో ఉండాలి, ఇండియాలో అసలు ఉండాలి. మరి ఏంటో ఇప్పుడు ఎన్ని చూస్తున్నామండి అమ్మాయిలని ఢిల్లీ అటెంప్ట్ చూడండి, ఎంత దారుణమైన పరిస్థితి. ఢిల్లీ అటెంప్ట్ జరిగిన తర్వాత ఇంకో 100 జరిగిందిలేండి, ఇంక మనం ఎందుకు చెప్పుకోవడం. కానీ హైలైట్ గా వచ్చింది అయితే అదే కదండి, సుప్రీంకోర్టు తీర్పు. సరే, కొండవలస గారితో మాట్లాడండి నిరంజన్, మనం ఎటు వెళ్తున్నాం టాపిక్. అవునండి. ఇంకేంటి సార్, మీరేం చేస్తుంటారు? మీరు ఒకసారి అవును వాళ్ళిద్దరు ఇష్టపడడం నుంచి కొన్ని డైలాగులు ప్లీజ్ మా గురించి. అదే ఓపెనింగ్ డైలాగ్ చెప్తానండి మీకు. నేను పెట్టే గోడ మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాను. మా ఆవిడ గొట్టాలు సరోజిని గారు వచ్చి ఆవిడ గొట్టాలు వేపుతూ ఉంటుంది. జీవ గారు లాడర్ పట్టుకొని మీటర్ రీడింగ్ చూడడానికి వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు మా ఆవిడ అంటుంది, ఇదిగో సత్యానందం,
ఇవి ఇంత విన్నావా? ఎవరో స్వామీజీ ఆకలి తట్టుకోలేక గడ్డి తినేసేట. అందులో వింతేముంది? రోజు నువ్వు పెడుతుంటే నేను తినటం లేదా? అనసరికల్లా ఇమీడియట్గా ఆవిడ కొరకని చోటు తీస్తుంది. నేనే టక్కని ఇసురింది. అయితే ఓకే, హ్యాపీ అండి. ఇది ఓపెనింగ్ డైలాగ్ అండి. ఏమండి అడగకూడదేమో, ఆవిడ మీ ఆవిడ అని విన్నాము. కాదండి, చాలా మంది అంటుకోండి స్వామి. కాదు కాదు, చాలా మందికి ఆ డౌట్ వచ్చింది అనుకోండి. డౌట్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆ సినిమా హిట్ అయిన తర్వాత వరుసగా మా ఇద్దరిని కూర్చోబెట్టి టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారండి, జెమిని వాళ్ళు. అప్పుడు ఏమనుకున్నారంటే, అందరూ వీళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళు రియల్గా అందుకే చేశారు సినిమాలోని అని అనుకొని మా ఇద్దరికి ఇంటర్వ్యూ చేయడం వల్ల ఏమైందంటే, వీళ్ళు రియల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటారని ఇంకా అక్కడ నుండి నాకు చాలా ఫోన్లో నాకు కానీ ఆవిడకి కానీ రావడం జరిగిందండి. అప్పుడు మళ్ళీ మీ అందరం చెప్పు, మీ ఇద్దరం చెప్పు. నిరంజన్ గారు, నిరంజన్ గారు మీరు ఏమనుకోకపోతే మరో కాలర్ ఉన్నారు సార్, మీ పర్మిషన్ తోటి వారిని కూడా ఆ కాల్ కూడా తీసుకుంటాను. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, నిరంజన్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే సార్. బై బై, టేక్ కేర్. హలో, ఫినిక్స్ నుంచి కృష్ణమోహన్ గారు మాట్లాడుతున్నాను. సార్ కృష్ణమోహన్ గారు, మన స్టూడియోలో ప్రముఖ సినీ హాస్య నటులు శ్రీ కొండవలస లక్ష్మణ్ రావు ఉన్నారు, వారితో మాట్లాడండి సార్. కృష్ణమోహన్ గారు. లక్ష్మణ్ రావు నమస్కారం అండి. నమస్కారం సార్. కృష్ణమోహన్ గారు చెప్పండి. ఫినిక్స్ నుంచి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాలో పనసకాయ దగ్గర మోసపోవడం, ఇంకొకరి కేక్ ఏమో మీరు తినటం, భార్యతో దెబ్బలు తినటం, అప్పుడు అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందో అబ్బాయి గుర్తొచ్చింది. నిజంగా ఆ పాత్ర పోషణ నేను ఒప్పుకోను. అయితే ఓకే, నిజంగా అద్భుతం. ఎందుకంటే మోసం చేయటం తప్పు, మోసపోవడం తప్పు కాదు. అవును, చాలా థ్యాంక్స్ మేడం గారు కూడా. థ్యాంక్స్ చెప్పాను. అంటే మీ నిజంగానండి అంటాం కాదు, కానీ చాలా మందికి ఆంధ్ర సగటు ప్రేక్షకుల్లో సినిమా గురించి పెద్దగా తెలియని వాళ్ళు, సినీ పత్రికలు చదవని వాళ్ళందరికీ కూడా, ఓ ఆవిడకి ఆవిడ కొండవలస గారు భార్య, లేకపోతే ఆ రకంగా అంత చక్కగా, అంటే నిజంగా ఒరిజినల్ దంపతుల్లాగానే మీరు మీ అపీరెన్స్ అండి. అయితే దీనికి మెయిన్ రీజన్ వంశీ గారు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, సార్ సరోజ్ గారిని మీ పక్కన వేస్తే మీకేమైనా అభ్యంతరమా? ఆవిడ స్టేజ్ ఆర్టిస్ట్, మీరు స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి మీ ఇద్దరికి కోఆర్డినేషన్ కుదురుతుంది. ఒక్క నిమిషం సార్. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను ప్రభాకర్ అండి, దోహా ఖత్తర్ నుంచి మాట్లాడుతున్నాను. దోహా ఖత్తర్ నుంచి. సార్ మన స్టూడియోలో ప్రముఖ సినీ హాస్య నటులు శ్రీ కొండవలస లక్ష్మణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. లక్ష్మణ్ గారు నమస్తే అండి. అయ్యా నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఖత్తర్ నుంచా మీరు మాట్లాడేది? అవునండి. వెరీ నైస్. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ పెట్రోకెమికల్స్ లో పనిచేస్తున్నాను. వెరీ నైస్ సార్, వెరీ నైస్. ఓకే సార్, చాలా హాస్యం బాగా నచ్చుతుంది మాకు. అయ్యా థ్యాంక్స్ అండి. ఈ మధ్య మీరు కనిపించట్లేదు సార్, అది మాకు బాధగా అనిపిస్తుంది. బాధగా అంటే ఇప్పుడు ఒకటిసారి, ఇప్పుడు అంతా యంగ్ జనరేషన్ వస్తున్నారు, సినిమా అంతా సినిమాలన్నీ కూడా యూత్ మీదే తీస్తున్నారు, అంచేత మాకు మా ఏజీ తగ్గట్టుగా వేషాలు క్రియేట్ అవ్వట్లేదు మెయిన్ థింగ్. కాకపోతే చిన్న వేష చిన్న సినిమాల్లో మాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయండి. చిన్న సినిమాలు ఎక్కువ చేస్తున్నాము, కాకపోతే ఏంటంటే ఆ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంత విస్తృతంగా ఆడడానికి అవకాశాలు లేవు. అన్ని సెంట్రల్ రిలీజ్ కావు కదా? రిలీజ్ కావు కదండి అన్నిటి. అది ఇక్కడ మాకు ఓన్లీ బిగ్ మూవీసే వస్తాయి. అదే అండి. అవును అవును సార్, అదే కారణం తప్ప మాకు భగవంతుడి దయ వల్ల మాకు ఎప్పుడు ఉన్నాయండి, తిండికి బట్టకి ఏమి లోటు లేకుండా గడుస్తుందండి. ఉన్నమాట ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఎప్పుడు ఖాళీగా లేరండి సినిమా. కొండవలస లక్ష్మణ్ గారు ఇప్పుడు ఫుల్ బిజీగానే ఉన్నారు, కాకపోతే పెద్ద సినిమాలలో చేయట్లేదు, కానీ చిన్న సినిమాలతో ఆయన ఎప్పుడు హ్యాపీగా బిజీగానే ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు వెంకటేశ్వర్లు అండి, ద్విభాషం దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓ, ద్విభాష వెంకటేశ్వర్ గారు, మన స్టూడియోలో శ్రీ కొండవలస లక్ష్మణ్ గారు ఉన్నారు, ప్రముఖ సినీ హాస్య నటులు, వారితో మాట్లాడండి. నేను కొండవలస సార్. నమస్కారం అండి. కొండవలస గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది సార్, డిఎంకే గారు థ్యాంక్ యూ చెప్పాలని, మీరు వచ్చిన చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని పరిచయం చేసిన చాలా సంతోషంగా ఉంది.
కాబట్టి మాకు బాధగా ఉందంటే మీరు సినిమాల్లో యాక్ట్ అయిపోవడం మాకు చాలా బాధగా ఉంది. చేస్తున్నాను సార్, కాకపోతే పెద్ద సినిమాల్లో అవకాశాలు రావట్లేదు, చిన్న సినిమాలు చాలా చేస్తున్నాను. అంటే విషయం ఏంటంటే కనిపిస్తున్నారు వెంకటేశ్వర గారు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ ఈ సినిమాలు కాకుండా చిన్న సినిమాల్లో అనేకం చేస్తున్నారు. ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉన్నారు హ్యాపీగా. అవన్నీ అంటే మీకు పెద్ద సినిమాలు అక్కడ బాగా ఉపయోగించుకోవట్లేదు అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్ అండి, నేను కూడా అదే ఫీల్ అవుతాను. ఒకటి చెప్తానండి నేను శ్రోతలకి, చెప్పగలిగేది ఏంటంటే నేను చెప్పేంతటి పెద్దవాడిని ఏం కాదు, గొప్పవాడిని ఏం కాదు. నేను సినిమాలు ఆదరించండి, నేను కాదట్టలేదు. సినిమాల మీద టీవీ మీద ఉండే మోజు కొద్ది నాటకాన్ని విస్మరిస్తున్నారు. అది మన తాలూకా బేసిక్ ఫౌండేషన్ అండి కళకి. ఇప్పుడు నాట్యం నుంచి నాటకం వచ్చింది, నాట్యం ఇంపార్టెంట్. ఆ నాట్యం ఇవాళ కనుమరుగవుతోంది, నాటకం కనుమరుగవుతోంది. దయచేసి నాటకాన్ని ఆదరించండి, బతికించండి అందరుని. చాలా పరిస్థితులు జరుగుతున్నాయి కానీ ఆదరణ తక్కువగా ఉంది. దయచేసి నాటకాన్ని బతికించండి, అలాగే సినిమాని బతికించండి. నేను అనేది ఏంటంటే సాధ్యమైనంత వరకు చక్కని సినిమాలు తీయడానికి మీరు కూడా మీ చేయూత అందించండి. ఎందుకంటే మన సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయానికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నామండి. ఇది చాలా బాధాకరంగా ఉంది నాకు మాత్రం. అది చాలామందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను ఎవరిని శాసించే ఇది నాకు లేదు. కాబట్టి ప్రేక్షకులు ఏంటంటే చక్కని తెలుగు సినిమాని, చక్కని తెలుగు అమ్మాయిని మళ్ళీ సినిమాలో చూడగలిగే అవకాశాన్ని మీరే కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ నాకు ఇలాంటి ఆదరణ చూపించినందుకు గాను, ముఖ్యంగా టోరీ యాజమాన్యానికి, మరి గురుగారు డిఎంకే గారికి, తర్వాత టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో నేను సెలవు తీసుకుంటున్నాను.